పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగం మరియు శుక్రుడు అక్కడే సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్ర గమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనుసు రాశి వారికి అర్ధాష్టమ రాహు సంచార స్థితి దోష కారణం చేత ఆషాఢమాస పూర్ణిమ ఆషాఢమాస బహుళాష్టమి సందర్భంగా ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసు రాసి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం ఏ యో బా బి బూ ధ బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి తృతీయంలో శని భగవానుడు వక్రగతి స్వక్షేత్రంలో సంచారము చేయడం వలన తల్లిదండ్రులతో అన్నదమ్ముళ్లతో అక్కా చెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ కూడా ఒకవైపు మీరు ఒకవైపు ఉండడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా మీ ఎదుగుదల కన్నా మీ యొక్క ధనం మీ యొక్క ఆనందం మా సొంతం చేసుకోవాలని చెప్పి ఎప్పుడు వాళ్ళు తాతాహలాడుతూ ఉంటారు కనుక వీలైనంత వరకు కూడా మీరు శత్రువులను పెంచుకునే ప్రయత్నం చేసే కన్నా అంటే తేనెసిన కత్తి లాంటి మాటలు ఎలా వింటున్నామని మీరు ఒక్కసారి తెలుసుకున్నట్లయితే మీరు వీలైనంతవరకు ప్రతిదాన్ని కూడా స్పందించకుండా చిరునవ్వుతో వాటిని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి మాట్లాడారనుకోండి మీరు ఇది మాట్లాడారని చెప్పి మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తారు చిరునవ్వుతో నవ్వుతూ వెళ్ళిపోయారనుకోండి అది ప్లసో మైనస్ ఎదుటి వ్యక్తికి అర్థం అవ్వరు క్యూరియాసిటీతో విజయం మీ సొంతం అవుతుందని చెప్పి మీరు గమనించాలి రాహు మీ యొక్క శ్రమ వారికి ఎదుటి వ్యక్తి అవసరం లేదు మీరు ఎంత కష్టపడ్డారు అనేది అవసరం లేదు ఫైనల్గా శ్రమ మీది ఫలితం పక్కబాడది అన్న పరిస్థితి ఉంటుంది ఎవరో కాదు మీ ఇంట్లో బంధువులే మీ స్నేహితులే మీ సన్నిహితులే మీ కష్టం కన్నా మీ యొక్క ఆదాయం వారికి కావాలి అని అనుకుంటూ ఉంటారు కనుక దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు రెండు తెచ్చుకోవద్దు వీలైనంత వరకు మీరు ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు విజయం సాధించేంత వరకు మీరు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి విజయానికి అడ్డంకులు ఉండవు అని చెప్పి మీరు గమనించాలి అదే కాకుండా ఆరవ స్థానంలో కుజుడు ఆరవ స్థానంలో గురువు అంటే ఒకవైపు స్థిరాస్తులు సంపాదించాలి గృహాలు కొనాలి వాహనాలు క్రయ విక్రయాలు చేయాలనుకుంటూ ఉంటారు మంచి కాలమే కానీ సమయం ధనం వృధా చేసుకోకుండా ఉండగలిగితే యోగం పోతే అష్టమ స్థానంలో ఆయుస్థానంలో రవి బుధుడు శుక్ర సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలను మీరు ఆవగింజను బుద్ధత్వంలో చూస్తే అది గుమ్మడికాయలా కనపడుతుంది కనుక అలాంటి విషయాలు మీరు పట్టించుకున్నట్లయితే నిద్ర లేని రాత్రులు గడపడం దీర్ఘకాలికమైన వ్యాధులు రావడం అలాగనే శరీరంలో రక్తహీనత లాంటివి కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ నరాల బలహీనత కానీ వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి అదే కాకుండా దూర ప్రయాణాలు జల ప్రయాణాలు దూరంగా ఉండడం నిప్పుతో నీటితో మాటతో యంత్రాలతో ఫోన్లతో వాట్సప్ స్టేటస్లతో మిమ్మల్ని కొందరు ముంచెత్తడము మిమ్మల్ని మాయలో పెట్టే పని చేయడం జరుగుతుంటుంది వాహ వాహన ప్రమాదాలు కొంచెం ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి కాల సమయంలో మనకు మాసం అనగానే అమ్మవారికి బోనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కనుక ఒక ఎర్రటి గుమ్మడికాయలో కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఇంట్లో నుంచి మేళ తాళాల చేత అమ్మవారికి యథాశక్తిగా ఈ దీపాన్ని సమర్పించడం గండ దీపాన్ని ఏర్పాటు చేయడం కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి జూలై మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు మాస పూర్ణిమ ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం రావడం వలన గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ అని చెప్పుకుంటాం గురువులకు తల్లిదండ్రులకు మనకు మొట్టమొదటిసారిగా అక్షరాభ్యాసం నేర్పించినటువంటి గురువుల పేర్లు స్మరించుకోవడం మన ఏదైనా వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మనల్ని క్షేమాను కోరి మనల్ని ముందుకు తీసుకెళ్లి సలహాలు ఇచ్చేవారందరినీ కూడా ఆ రోజు గురుముఖత వారికి ఒక నమస్కారం తెలియచేసుకోవడం వారిని కలవడం వారితో ఆధ్యాత్మిక చర్చలు చేయడం వలన గురు యొక్క ఆశీస్ కలిగి ఉన్నతమైన స్థాయికి ఎదుగుతామని చెప్పి గ తెలుసుకోవాలి మనమందరం కూడా వ్యా వేద వ్యాస మహర్షి స్వామివారిని స్మరించుకోవడం అలాగనే గౌతమ బుద్ధుడు స్వామి వివేకానంద గారు అలాగనే సకల దేవతలు సద్గురు సాయినాథుడు తల్లిదండ్రులు అందరినీ గౌరవించుకోవడం మన సనాతన హిందూ సాంప్రదాయంగా భావించగలగాలి అలాగనే ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢ మాస బహుళ అష్టమి ఆదివారం అశ్వినీ నక్షత్ర సందర్భంగా కపాళకాళ భైరవ స్వామి యొక్క పూజ అంటే అంటే కాలభైరుడికి పూర్ణిమ అష్టమి సందర్భాలలో స్మరిస్తే చాలు పదని పదనీయనక నేనున్నాను అని చెప్పే ఏకైక భగవంతుడే కాలభైరవస్వామివారు కాలాన్ని శాసింపజేసే శక్తికి కాలభైరుడికి ఉంటుంది ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాలభైరవ స్వామి వారు ఉంటారు కనుక మనకు మాసంలో ఆషాఢమాసంలో కపాల స్వామి యొక్క ఆశీస్సుల కోసం మనం ఆయన స్మరణ అస్తకం జపాన్ చేయడం దానం చేయడము సులకపు మహారాజు అనకా కుక్కలకు రోజు అన్నం పెట్టడం కాకులకు ఆహారాన్ని వీలైతే మద్యాన్ని పోషి చూడండి అద్భుతమైనటువంటి నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి అలాగనే మనము కాళభైర స్వామిని స్మరణ చేయడం వలన ఇంట్లో ధ్యానించడం వలన కూష్మాండ దీపాన్ని ఇంట్లో పెట్టడం వలన స్వామివారి యొక్క సేవ చేయడం వలన ఇంట్లో ఉండబడినటువంటి వాస్తు దోషం తొలగి విద్య ఆకర్షణ ఉద్యోగ ఆకర్షణ వ్యాపార ఆకర్షణ వివాహకాల సమయంలో వధువుకు వరుడు వరుడుకు వధువు ఆకర్షణ అవ్వడం వ్యాపారంలో జనాకర్షణ ధనాకర్షణ పదవి ఆకర్షణ కలిగి మనం ఏదైతే అనుకుంటామో అని విజయం అన్నింటి విజయాన్ని కలిగింపజేసే శక్తి మనకు కాలభైరుడికి ఉంటుంది అలాగ మీకు చేసుకోవడానికి కుదరకపోతే ఈ కిందనే మనం సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలను పంపించగలిగినట్లయితే స్వామి యొక్క హోమ కార్యక్రమాన్ని వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూపించడం జరుగుతుంది అలాగనే మీ పేరుపైన స్వామివారికి అభిషేకము కూష్మాండ దీపము సునక మహారాజుల వరకు కుక్కలకు మీ పేరుపైన ఆహారాన్ని ఏర్పాటు చేయడము కాకులకు మీ పేరుపైన ఆహారాన్ని మధ్యాన్ని కూడా దానం చేయించి అది కూడా మీకు వీడియో కాల్ కూడా చూపించడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కిందినమని సంప్రదించగలరు ఇంకాను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో వేయడం జరుగుతుంటుంది ఈ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఉదయం పూజ చేసిన తదనంతరము మనసులో మనము చిన్నపాటి కోరికను కోరుకొని ఇలాగా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలాంటి ఈ శబ్ద తరంగాల్ని ఇంట్లో సృష్టించడం వలన మనిషి యొక్క దేహంలో ఉండబడినటువంటి షట్చక్రాలు మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనర్హత ఆజ్ఞ అనే చక్రాలు వికసింపచేయడము విద్యాకర్షణ ఆకర్షణ ఉద్యోగ ఆకర్షణ వ్యాపార ఆకర్షణ ద్వారా అద్భుతమైన శక్తి మనకు కలుగుతుంది అలాగనే తంత్ర ప్రయోగాలు కానీ తాంత్రిక ప్రయోగాలు కానీ దుష్ట ప్రయోగాలు కానీ నరదృ నరదృష్టి యొక్క దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి కాళభైరవ స్వామి యొక్క ఓ పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించి ఈ కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను మీకు ప్రసాదంగా కూడా అందజేయడం జరుగుతుంది ఆసక్తి కలవారు ఇంటింటా కాళభైరవం అనేటువంటి కార్యక్రమంలో మనమందరము కూడా అక్షయ పాత్రను గృహంలో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్ట ఐశ్వర్యాలకు మహాలక్ష్మీదేవి స్వరూపానికి స్వాగతం పలుకుతాం అలాగనే మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయాన్ని వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణ వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో సవివ్రంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశి యొక్క గ్రహ గమనాలను తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత చదివినా చదవని మీరు పుస్తకాలు కొనిచ్చా ల్యాప్టాప్లు కొనిచ్చా సక్రమంగా చదవడం లేదా పుస్తకంలో ఉండబడినది మన మస్త పిల్లల యొక్క మస్తకంలోకి రావడం లేదా వారి యొక్క జాతకంలో గ్రహ గమనాలు ఏం చెప్తున్నాయి వాళ్ళు ఎందుకు విద్య ఆసక్తి చూపించట్లేదు క్రీడలపైన చూపిస్తున్నారు ఆన్లైన్ గేమ్ పైన ఎందుకు చూపిస్తున్నారు అనేటువంటిది తెలుసుకొని మీరు ప్రవర్తించగలిగినట్లయితే మీ పిల్లలను ఉన్నత ఉజ్వల భవిష్యత్తుకు మీరు స్వీకారం చుట్టగలరు అని చెప్పి గమనించాలి కనుక వారి యొక్క జాతకంలో ఏం చూసిస్తుంది ఏం చేసుకుంటే వారు మంచి చదువుకుంటారు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది మీ అమ్మాయి కానీ అబ్బాయికి కానీ వివాహ ప్రయత్నం చేస్తే అవ్వడం లేదా ఎందుకు అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకొని మనం ప్రయత్నం చేసినట్లయితే వధువు వరుడు ఆకర్షణ కలిగి వారికి శీఘ్రమే వివాహ ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడుతున్నారా విడిపోదాం అనుకుంటున్నారా పోలీస్ స్టేషన్లు గొడవలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లయితే మీ యొక్క జాతకంలో మీ యొక్క పేర్లలో స్వల్పమైన మార్పులు చేర్పులు చేయడం వలన గొడవలని సర్దుమణిగి ఒకరి కోసమే ఒకరు ఉన్నారా అన్నట్లుగా శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటున్నారో అలాంటి కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే పేరు యొక్క మొదటి అక్షరం ఏం పెట్టుకోగలగాలి పుట్టినటువంటి రోజున తిథి నక్షత్రము వారాన్ని బట్టి ఆధ్యాత్మిక నామాలు పెట్టుకోవాలి మంచి భవిష్యత్తు ఉండాలి అనుకుంటున్న వారందరికీ ఈ కిందమ్మని సంప్రదించినట్లయితే వాళ్ళ పేర్లను తెలియజేయడం జరుగుతుంటుంది అలాగే చాలామందికి కాళభైరస్వామి అంటే ఎవరు కాళభైరవ మంత్రాన్ని ఎలా ఉపదేశించుకోవాలి ఎలా సాధన చేయాలి కాళభైరస్వామి యొక్క సేవ చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో స్వామి యొక్క మంత్ర ఉపదేశము ఆశీలు ఎలా పొందాలో సవివరంగా సంపర్కంగా తెలియజేయడం జరుగుతుంటుంది కనుక మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింద నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ స్వామి కాశీలు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదం ఓ శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా ముందస్తుగా మీరు చూసుకోవాలి అన్నట్లయితే ఘంటసింహలు ప్రెస్ చేయండి పైన ఆల్ బటన్ కూడా తెలియజేయండి మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో లేకుంటే మీరు ఎవరు క్షేమానైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైన సమాచారాన్ని తెలియచేసి భగవంతుని యొక్క ఆశీస్సులు పొందగలరు